కరువు పీడిత ప్రాంతాలకు వరప్రదాయిని లాంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగు సాగునీరు అందించే బృహత్తరమైన ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పనులు మొదలై నాలుగేళ్లు గడిచింది. వేగంగా పనులు చేపట్టి నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న సర్కార్ హామీ హామీగానే మిగిలిపోయింది. దాంతో పరిహారం అందక భూ నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015 జూన్ 11 సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 35,200 కోట్ల అంచనాతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. కరువు పీడిత ప్రాంతాలకు వరప్రదాయని లాంటి ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. 5 లిఫ్ట్లు 6 రిజర్వాయర్లతో 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని రోజుకు 2 టీఎంసీల చొప్పున డ్రా చేసుకునే విధంగా పథకాన్ని రూపొందించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ల ద్వారా నీటిని ఎత్తిపోసి గ్రావిటీ కెనాల్ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 39 మండలాల్లో 7 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 26 మండలాల్లో 5 లక్షల ఎకరాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 మండలాల్లో 30,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది పథకం ఉద్దేశం. పాలమూరు రంగారెడ్డి పథకంలో చేపడుతున్న 6 రిజర్వాయర్ల కింద 23,383 ఎకరాల భూములు మునిగిపోయాయి. నార్లాపూర్ రిజర్వాయర్ 2,316 ఎకరాలు, ఏదుల రిజర్వాయర్ కింద 4,506 ఎకరాలు, వట్టెం రిజర్వాయర్ కింద 4,742 ఎకరాలు, కర్వెన రిజర్వాయర్ కింద 6,229 ఎకరాలు, ఉదండాపూర్ రిజర్వాయర్ కింద 4,250 ఎకరాలు, లక్ష్మీదేవిపల్లి కింద 1,340 ఎకరాల భూమి మునుగుతాయి. ఇందులో ఫారెస్ట్, ఎసైన్, పట్టా భూములున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు చరిత్రలో ఏ ప్రాజెక్టుకి రాని ప్యాకేజ్, ప్రాజెక్టు మొదలుపెట్టే లోపే ఇంటికో ఉద్యోగం నిర్వాసితులకు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రాజెక్టు శంకుస్థాపన రోజున భూత్పూర్ సభలో ప్రకటించారు. భూసేకరణ పూర్తయిన పరిహారం మాత్రం ఇంకా అందరికీ అందలేదు. పాలమూరు రంగారెడ్డి పథకంలో కూడా నిర్వాసితులు చాలా అన్యాయానికి గురవుతున్నారు. అటు కాళేశ్వరంలో ఇస్తున్న పాటి నష్టపరిహారం కూడా తెలంగాణ ప్రభుత్వం మహబూబ్నగర్లో పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులకు ఇవ్వడం లేదు. ఇది తప్పు, ఇట్లా చేయకూడదు. ఆ వివక్ష లేని నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్లకు భూమికి భూమి ఇస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, అన్ని విధాల నష్టపరిహారాలు బర్రెకు ఇంటికి అన్నిటికీ కట్టిస్తామన్నారు. అవి కట్టియాలని, ఆ వివక్ష లేనటువంటి స్థితి ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి నిర్వాసిత రైతులకు హామీ ఇచ్చి నాలుగేళ్లైంది. కానీ పాలమూరు రంగారెడ్డి ముంపు నిర్వాసితులు మాత్రం నష్టపరిహారం, పునరావాసం కోసం పోరాడుతూనే ఉన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల జాప్యంతో వట్టెంతో సహా ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లిలో రైతులకు పరిహారం దక్కలేదు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల నుంచి 2015లో భూములు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులు ప్రాజెక్టులో భూములు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. పరిహారం చేతికందక ఊరును విడవలేక ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రదేశంలోనే బతుకుతున్నారు. కొంతమందికి పాక్షిక పరిహారం ఒకే విడతలో అందితే మిగతా రైతులకు నయా పైసా చేతికందక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. రైతుల నుంచి ప్రభుత్వం భూసేకరణ చేసి 5 ఏళ్లు గడిచినా పరిహారం తేల్చకపోవడంతో ప్రాజెక్టు పనులను రైతులు అడ్డగించారు. అంతేకాక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రతిపక్ష పార్టీ కేసుతో పనులు ఆలస్యమయ్యాయి. బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు పాలమూరు రంగారెడ్డి పనులను నిలిపివేశారు. ఈ ప్రాజెక్టు తర్వాత చేపట్టిన ఇతర ప్రాజెక్టులు పూర్తయినా పాలమూరును నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో ఈ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.